తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలు మీద జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఎన్నిసార్లు మేము నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు ఇటువంటి సమాధానం కూడా వస్తలేదు మేము కోరిందల్లా ఏందంటే అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్టే తెలంగాణ నుంచి సేకరిస్తారు కాబట్టి యాన్యువల్ టార్గెట్ ఇవ్వండి సంవత్సరానికి టార్గెట్ ఇవ్వండి దాన్ని బట్టి ఇక్కడ సర్దుబాటు చేయాల్సిన అక్కరే ఉంటుంది అందువల్ల దాన్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం ఎందుకో మరి సరైనటువంటి పద్ధతుల్లో రావడం లేదు మొన్న మేము ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరుపుతాం మాట్లాడతామని అన్నారు చివరి ప్రయత్నంగా రేపు వెళ్తా ఉన్నాం ఢిల్లీకి మంత్రుల డెలిగేషన్ పార్లమెంట్ సభ్యుల డెలిగేషన్ చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ అండ్ సివిల్ సప్లై సెక్రటరీ అధికారుల డెలిగేషన్ అందరం కలిసి వెళ్తున్నాం వెళ్ళి ఇటు మంత్రి గారిని అటు అధికారులను అవసరమైన పక్షంలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి అడుగుదామని అనుకుంటున్నాం డిమాండ్ చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే అనురాధ కార్తి నిర్ణయం స్టార్ట్ అయింది నవంబర్ 19 రైతులు ఏదో ఒకటి తేల్చకపోతే కన్ఫ్యూజన్లో ఉంటారు అనవసరమైనటువంటి ఇబ్బందులు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైతులు కూడా మొన్న చాలా సందర్భాల్లో డిమాండ్ రెండు కేసాన ఒకటే చీర అడ్జస్ట్ చేయండి ఒక చీర ఏంటి అడ్జస్ట్ చేయండి సో కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే రైతులు ఏమంటారంటే మాకు ముందే చెప్తే మేము వేరే పంటను వేసుకుందాం కదా యాలకు నష్టపోయినామనే మాట వస్తుంది కాబట్టి మొన్న వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అది మాది నిజమా అబద్ధమా అధికారికంగా ఇచ్చిండ్రా లీక్ చేసిండ్రా తెలియదు ఓ గాలి వార్త అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు మీద మాట్లాడతాం టార్గెట్ నిర్ణయిస్తామనేది ఒకటి బాయిల్డ్ రైస్ అయితే కొననే కొనం అంటే యాసంగి వాళ్ళు కొననే కొనమనే మాట చెప్పినట్టుగా వచ్చింది మరి అది ఏది నిజమో అధికారికమా కాదా అడిగి తెలుసుకుందామనే విషయంలో వెళ్తున్నాం బహుశా ఒక రెండు రోజులు పట్టచ్చు ఢిల్లీలో దాని ధరిమిల మన రైతాంగానికి ఏందనే తెలియజేస్తాం అదేవిధంగా భారత రైతాంగం పక్షాన గత 13 నెలల కాలంగా అనేక ఒత్తిడులు కేసులు ప్రకృతి కలిగించిన ఇబ్బందులు తట్టుకొని అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి రైతాంగ పోరాట వీరులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా వాళ్ళు సాధించింది మామూలు విజయం కాదు చాలా అద్భుతమైనటువంటి విజయం ఇలా దేశ రైతాంగానికి మొత్తం చాలా పెద్ద సేఫ్టీ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఒక రిలీఫ్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అదే సందర్భంలో ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రైతు ఉద్యమాల దరిమిల వేల వేల కేసులు ఈవెన్ దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది బట్టిగా మీరేదో సారి చెప్పి చేతులు తొలుపుకుంటే కాదు రైతుల మీద పెట్టినటువంటి మొత్తం కేసులు ఒక నిమిషం లోపల వెంటనే ఎత్తివేయాలి రైతుల మీదనే కాదు దిశ అని ఒక అమ్మాయి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన అమ్మాయి సంఘీభావంగా ఒక ట్వీట్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున దేశద్రోహం కేసు కూడా పెట్టినారు ఇబ్బందులు కూడా కలిగించినారు అట్లా ఇంకా అనేక మంది మీద పెట్టినారు కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రైతులను వేధించడం కానీ ఆ కేసులు కొనసాగించడంలో కానీ అర్థం ఉండదు కాబట్టి వెంటనే వి డిమాండ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్లీజ్ విత్డ్రా ఆల్ ద కేసెస్ విచ్ ఆర్ ఫైల్డ్ అగెన్స్ట్ ద ఫార్మర్స్ డ్యూరింగ్ ద అజిటేషన్ అది ధర్మంగా ఉంటుంది న్యాయంగా ఉంటుంది రెండవది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదట సంఘీభావంగా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో ఒక దుఃఖకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం దాదాపుగా
700 నుంచి 750 మంది రైతులు ఆత్మార్పణం చేశారు చనిపోయినారు ఈ పోరాటంలో భాగంగా కొందరు గుండె జబ్బులు వచ్చి కొందరు ఇంకోటి వచ్చి ఆ పోరాటంలో పాల్గొంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఎక్కువ ఆవేశపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఒత్తిడికి లోనై చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబాలు కూడా బాధారణ పడదీయాల భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారి స్వయంగా సారీ చెప్పి విడ్రా చేయటమని చెప్పిన కాబట్టి ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత కూడా భారత ప్రభుత్వం తీసుకోవాలి అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం మా తరపున తప్పకుండా కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళ వివరాలు ఏమని చెప్పి ఆ రైతు సంఘటన నాయకులను అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తా ఉన్నాం ఒక 22.5 కోట్లు దానికి ఖర్చు అవుతది దాన్ని మంజూరు చేసి ఆ నాయకులను సంప్రదించి వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్ళి వాళ్ళ స్వయంగా దాన్ని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే వాళ్ళు చేసింది మామూలు పోరాటం కాదు సాధించింది మామూలు విజయం కాదు అద్భుతమైనటువంటి విజయం చాలా స్ఫూర్తిమంతమైనటువంటి విజయం ప్రభుత్వం ఎంత కవ్వించినా ఎన్ని రకాల బాధలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని రకాల అవమానం చేసినా కానీ తట్టుకొని ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసి అందులో ఆత్మార్పణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నివాళులు కూడా అర్పిస్తా ఉన్నాం వాళ్ళ పోరాటాన్ని కీర్తిస్తా ఉన్నాం అమరులైనటువంటి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో సారీ చెప్పి చేతు దులుపుకోవడం కాదు అది మీ బాధ్యత మీరు ఇలా మీ తప్పును గ్రహించినారు కాబట్టి దాని వెంటనే 25 లక్షల రూపాయల ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా ఆ కుటుంబాలను ఆదుకొని గొప్ప స్ఫూర్తిని ఇవ్వాలి అది డెమోక్రసీకి అందం తెస్తుంది ప్రజాస్వామ్యానికి గొప్ప మెరుగులు దిద్దుతుంది ఇట్లాంటి సందర్భంలో గొప్పగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం అవుతుంది కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే శశభిషలు లేకుండా రెండు విషయాలలో ఇమీడియట్గా ముందుకు రావాలి ఒకటి కేసులన్నీ ఎత్తివేయాలి పెట్టినటువంటి కేసులు నెంబర్ వన్ చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా అయ్యాలి నెంబర్ 2 నెంబర్ 3 కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొని రావాలి ఈ దేశంలో ఖచ్చితంగా చట్టం తీసుకొని రావాలి ఆ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యంగా ఉంటాం రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆ విషయం మీద పోరాటం చేస్తాం ఎందుకోసం అంటే దేశానికి అన్నం పెట్టే రైతు అడుగుతున్నది మినిమం సపోర్ట్ ప్రైజే వాళ్ళు మ్యాక్సిమం సపోర్ట్ ప్రైజ్ అడుగుతలేరు అడుగుతున్నది కనీస మద్దతు ధర పంట వేస్తే మాకు ఇంత వస్తుంది అని ఒక ధీమా ఒక భరోసా